హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరి కుకింగ్ అండ్ లాస్కి స్వాగతం అండి నేను మీ ప్రతిభ ఇవాళ వీడియోలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే యూస్ఫుల్ టిప్స్ మీకు చూపించబోతున్నాను మొదటి టిప్ ఒక స్పాంజ్ స్క్రబ్బర్ని తీసుకొని ఇలా నైఫ్తో వీడియోలో చూపించిన మాదిరిగా ఘాట్లు పెట్టుకోవాలి ఈ స్పాంజ్ని తీసుకొని విండోస్లో ఉండే డస్ట్ను స్లైడింగ్ డోర్లో ఉండే డస్ట్ను ఈజీగా తీసేయచ్చు ఎక్కువ పని అనిపించదండి చాలా తక్కువ టైంలో ఈ పనిని ఇలా నీట్గా క్లీన్గా చేసుకోవచ్చు సెకండ్ యూస్ఫుల్ టిప్ ఒక రూమ్లో ఉండే హూకి పిల్లల యొక్క కళ్ళజోడుని ఇలా తగిలించుకోవచ్చు నిద్రించే టైంలో ఇలా వేసామనుకోండి ప్రతిసారి వెతకాల్సిన అవసరం కూడా ఉండదు ఎప్పుడంటే అప్పుడు చాలా ఈజీగా తీసుకోవచ్చు ఈ స్పెట్స్ని ఇలా కాకుండా మరొక రకంగా కూడా తగిలించుకోవచ్చు కింద పడే అవకాశం కూడా ఉండదు థర్డ్ యూస్ఫుల్ టిప్ ఒక గిన్నెలో కొన్ని వాటర్ని తీసుకొని ట్రిమ్మర్ ఉంటుంది కదండి ట్రిమ్మర్లో ఉండే ఈ చిన్న చిన్న వెంట్రుకలన్నిటిని కూడా ఇలా ట్రిమ్మర్ని ఆన్ చేసి అందులో పెట్టామనుకోండి ఆ వెంట్రుకలు అనేవి పూర్తిగా వచ్చేసాయి చూసారు కదండి ఇలా ఒక గిన్నెలో వాటర్ వేసి చేశారనుకోండి ట్రిమ్మర్ అనేది చాలా నీట్గా అయిపోతుంది ఇలాంటి స్టీల్ ప్లేట్ల పైన స్టిక్కర్ని ఈజీగా తొలగించాలంటే వైట్ ప్లాస్టర్ని తీసుకొని ఆ స్టిక్కర్ పైన ఇలా వేసేయాలి ఆ తర్వాత దీనిని ఇలా గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత ఈ ప్లాస్టర్ని ఇలా తీసేసామనుకోండి దానిపై ఉండే స్టిక్కర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది తర్వాత మనము ఈ మరకను స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఒక స్ట్రాని తీసుకొని ఇలా సీజర్తో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన స్ట్రాల్లో నైఫ్ని పెట్టుకోవాలి మనము ఎప్పుడైనా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు కానీ లేదా యాత్రలకు వెళ్ళినప్పుడు ఈ నైఫ్ని ఎక్కడంటే అక్కడ పెట్టడం కంటే ఇలా స్ట్రాలో పెట్టుకుంటే చాలా సేఫ్గా ఉంటుంది సిక్స్త్ యూస్ఫుల్ టిప్ అట్టిపండ్లను ఇలా తెచ్చుకున్నప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ని ఇలా సన్నగా మలుచుకొని ఈ అట్టిపండ్ల మధ్యలో నుంచి తీసుకోవాలి ఇప్పుడు ఈ అట్టిపండ్ల గేలను మనము ఏదైనా హూకికి తగిలించామనుకోండి చాలా రోజుల పాటు అట్ట పండ్లనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి సెవెంత్ యూస్ఫుల్ టిప్ ఇలాంటి టేప్ని రౌండ్గా మలుచుకొని కార్డ్బోర్డ్ రోల్ ఉంటుంది కదా దాంట్లో ఈ టేపును పెట్టుకోవాలి ఇలా చేయడం వలన ప్రతిసారి దీనిని ఇలా రౌండ్గా చుట్టాల్సిన పని ఉండదు తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇలాంటి కార్డ్బోర్డ్ రోల్స్లో ఇయర్ ఫోన్స్ని కూడా పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు మరొక యూజ్ఫుల్ టిప్ కిచెన్లో ఉండే సింక్ని ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలంటే రాక్ సాల్ట్ని కానీ లేదా నార్మల్ సాల్ట్ని తీసుకొని నిమ్మకాయని కట్ చేసి ఇలా నిమ్మకాయతో ఈ సాల్ట్ని కొద్దిగా తీసుకొని అప్పుడు ఈ సింక్ని క్లీన్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల సింక్ అనేది చాలా నీట్గా కనబడుతుంది మనము ఏవైనా పప్పులను కడిగినప్పుడు కానీ నాన్ వెజ్ని వండుకున్నప్పుడు కానీ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి ఆ తర్వాత మనము వాటర్తో క్లీన్ చేసుకుంటే ఇలా నీట్గా తయారవుతుంది చివరి యూస్ఫుల్ టిప్ ఇలాంటిది వాటర్ బాటిల్ క్యాన్స్కి వస్తాయండి దీనిని మనము ఎలా యూజ్ చేసుకోవాలంటే ఏదైనా వాల్కి కానీ కబోర్డ్కి కానీ డబుల్ గమ్ ప్లాస్టర్ని అతికించేసి దీనిని మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు కర్చిపులు వేసుకోవడానికి కానీ బెల్టులు టవల్స్ వేసుకోవడం కూడా చాలా బాగుంటుందండి ఎలాంటివి వేసుకున్నా కూడా మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది చూసారు కదండి చూడడానికి కూడా చాలా అందంగా కనబడుతుంది ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ లాగ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్